హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు తెలుగు కామిక్ ఆన్. ఫ్రెండ్స్, నేను ఇంత కష్టపడి ఇదంతా చేస్తుంటే మీరు ఒక్కటి చేయట్లేదు, అదే సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అదొక్కటి చేయండి ఫ్రెండ్స్, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎపిసోడ్ 6 అనేది 90s మీద బేస్ అయ్యింది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో కొన్ని చోట్ల ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి మరీ మాట్లాడుతున్నారు, అంటే కెమెరాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్టోరీలో టామీ ఇంకా బిల్లీ హాలోవీన్ ఫెస్టివల్ కోసం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళందరూ ప్రిపరేషన్ కూడా అవుతున్నారు. అయితే వాళ్ళ అంకుల్ పేట్రో నిద్రపోతున్నాడు. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఎవరు ముందెళ్ళి అతన్ని లేపుతారని. అయితే అప్పుడే వాళ్ళ అంకుల్ లేచి వాళ్ళిద్దరిని భయపెట్టిస్తాడు. దాంతో ఆ ఇద్దరు పిల్లలు కూడా భయపడతారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం వాండాని తన కామిక్ యాక్యురేట్ సూట్లో. తను కూడా హాలోవీన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుంది. అయితే పియట్రో అంటాడు, నీకు గుర్తుకుందా వాండా, మనం సొకోవియాలో హాలోవీన్ ఫెస్టివల్ చాలా కఠినంగా చేసుకున్నాం. అప్పుడు వాండా అంటుంది, గుర్తుకులేదు. అప్పుడు పియట్రో అంటాడు, ఏం పర్వాలేదు, నీకు గుర్తుకులేదు అనుకుంటా అని చెప్తాడు. దాని తర్వాత మనం చూస్తున్నాం విజన్ని తన కామిక్ యాక్యురేట్ సూట్లో. ఫ్రెండ్స్, ఒకటైతే మార్వెల్ వాళ్ళని మెచ్చుకోవాలి. నిజంగానే కామిక్స్కి వెళ్ళి డైరెక్ట్గా క్యారెక్టర్స్ వచ్చినట్టుగా చేశారు డిజైన్. నిజంగా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అయితే విజన్ వాండాకి చెప్తాడు, నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి నేను బయటకు వెళ్తాను, నేను బయట సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్తాడు. అయితే వాండాకి నచ్చదు. అయితే పియట్రో అంటాడు, ఏం పర్వాలేదు, విజన్ని బయటకు వెళ్తే బయటకు వెళ్ళని, అతను తన ఫ్రెండ్స్తో చేసుకుంటాడేమో, మనం చేసుకుందాం ఇక్కడ సెలబ్రేషన్ అని చెప్తాడు. అలానే మనకు ఇంకో విషయం తెలుస్తుంది, పియట్రో ఆ ఇద్దరు పిల్లలతో చాలా మంచిగా ఉంటున్నాడు. అంతేకాకుండా వాళ్ళు ముగ్గురు కలిసి చాలా ప్రాంక్స్ చేద్దామని అనుకుంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ పియట్రోకి కూడా అతని కామిక్ యాక్యురేట్ సూట్ వచ్చింది. అయితే వాండా వాళ్ళ ముగ్గురికి చెప్తుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి, కాకపోతే మీరు లిమిట్స్లో ఉండండి అని చెప్తుంది. ఎవరిని డిస్టర్బ్ చేయకండి, కామ్గా ఉండండి అని చెప్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకా మనం చూస్తాం నెక్స్ట్ బయట వరల్డ్, అంటే అవుట్ సైడ్ వరల్డ్. అయితే అవుట్ సైడ్ మనం చూస్తున్నాం వాండా పడేసింది కదా కోపంతో ఒక డ్రోన్, దాన్ని టెస్ట్ చేయనికే వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు. అలానే టైలర్ జేమ్స్ డాసీ ఇంకా మౌనికా మీద చాలా కోపంగా ఉన్నాడు. అంతేకాకుండా అతను వాండా మీద కూడా చాలా కోపంగా ఉన్నాడు. అతను వాండాని చంపేయాలని చూస్తున్నాడు. అతను వాండాని చంపేయాలని అనుకుంటున్నాడు. అయితే మౌనిక అంటుంది, ఒకవేళ వాండా చనిపోతే దాని తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు, మనం వాండాని చంపాల్సిన అవసరం లేదు, మనకి ఏదైనా సొల్యూషన్ ఉండొచ్చు అని అంటుంది. ఇది విన్నాక టైలర్కి చాలా కోపం వస్తుంది. అయితే వాళ్ళ ముగ్గురిని అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. దాంతో వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళాక మాట్లాడుకుంటారు. ఏమంటారంటే టైలర్ మైండ్లో ఏదో ఉంది, అతను ఇంకేదో ఆలోచిస్తున్నాడు, అతను ఏదో దాస్తున్నాడు, అందుకే మన ముగ్గురిని బయటికి పంపించాడు అని అంటారు. దాని తర్వాత వాళ్ళ ముగ్గురు స్కాట్ టీంలో ముగ్గురిని కొట్టేసి వాళ్ళ యొక్క డ్రెస్సులు తీసుకొని వేసుకుంటారు. అంటే డాసీ మౌనికా జేమ్స్ వాళ్ళ ముగ్గురు స్కాట్ యొక్క డ్రెస్సులు వేసుకొని లోపలికి మళ్ళీ వెళ్తారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనం వాండ యొక్క రియాలిటీకి వెళ్తున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం టామీ ఇంకా బెల్లిని వాళ్ళ యొక్క కామిక్ యాక్యురేట్ సూట్లో. అంతేకాదు ఫ్రెండ్స్, వీళ్ళు కెమెరాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ సరౌండింగ్స్లో ఏమవుతుందో అదంతా కెమెరాతో డైరెక్ట్గా చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నాకేమర్థమైందంటే వీళ్ళిద్దరికి వాండా క్రియేట్ చేసిన రియాలిటీ గురించి మొత్తం తెలుసు, అందుకే వీళ్ళు కెమెరాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అయితే వాండా పియట్రోని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అతను రియలా కాదా అని తెలుసుకోనికే. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, డాడ్ మామ్ చనిపోయినాక మనం ఏ ఆర్థనైజ్లో ఉన్నాం, నీకు గుర్తుకున్నాడు ఒకడు, అతను ఎప్పుడు చూసినా నీ బూట్స్ని దొంగతనం చేస్తాడు. అప్పుడు పియట్రో అంటాడు, నాకు తెలుసు నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావని, కానీ నేను నిజం, నేను ఈ బ్రదర్ని, నేనే పియట్రోని, కానీ నాకు పాస్ట్ గుర్తుకులేదు అని చెప్తాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ వాండా కిక్ యాజ్ అని అంటుంది. దీనికి అర్థం ఏంటంటే, అయితే ఆరన్ టేలన్ జాన్సన్ ఇంకా ఇవాన్ పీటర్స్ వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీ తీశారు, ఇది కోయిన్సిడెన్స్. అంతేకాకుండా ఇంకో కోయిన్సిడెన్స్ ఉంది, అదేంటంటే వీళ్ళిద్దరు కలిసి సేమ్ ఎంసీయూలోనే ఒక క్యారెక్టర్ చేశారు, అదే కిక్ సిల్వర్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముగ్గురు కలిసి వాళ్ళ యొక్క పవర్స్ని యూజ్ చేసుకొని చాలామందిని ప్రాంక్ చేస్తున్నారు, కొన్ని లైట్స్ తీసేస్తున్నారు, కొన్ని పంప్కిన్స్ని ఇరగొడుతున్నారు, చాలామంది మీద ప్రాంక్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తెలుస్తుంది పియట్రో తన ఫుల్ పవర్ని యూజ్ చేస్తున్నాడు, అంతేకాకుండా స్పీడ్ కూడా అతని పవర్స్ని యూజ్ చేస్తున్నాడు.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం హబ్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అయితే వాండా అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కాకపోతే అతను ఫోన్లో మాట్లాడుతున్నాడని ఆగుతుంది. అయితే వాండాకి ఒకటి అర్థమవుతుంది, విజన్ వీళ్ళ ఫ్రెండ్స్తో లేడు, అతను ఇంకెక్కడో ఉండు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం విజన్ వెస్ట్ వ్యూ మొత్తం తిరుగుతున్నాడు. అయితే విజన్ మొత్తం చూస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు అతనికి ఒక అమ్మాయి కనబడుతుంది. ఆ అమ్మాయి మళ్ళీ చేసిన పని చేస్తూ ఉంది, అంటే ఒక గ్లిచ్లో ఉంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం తను ఏడుస్తుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక అడ్వర్టైజ్మెంట్ని. అయితే ఒక ఐలాండ్లో ఒక పిల్లవాడు ఉన్నాడు. అయితే అతను ముందల ఒక షార్క్ బయటకు వస్తుంది. అయితే ఆ షార్క్ యూ మ్యాజిక్ అనేది ఒకటి బయటకు తీస్తుంది. అయితే ఆ పిల్లవాడు అది తీసుకొని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, కాకపోతే ఓపెన్ చేయలేకపోతాడు, అలానే చనిపోతాడు. ఈ విధంగా ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం వెస్ట్ వ్యూని, రాత్రి అయింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఒక థియేటర్ని, దాని మీద ద ఇంక్రెడబుల్స్ అనే మూవీ గురించి రాసింది. ద ఇంక్రెడబుల్స్ మూవీ అనేది 90s టైంలో రిలీజ్ కాలేదు, అయినా కానీ దీంట్లో చూపించారు, ఏదో కనెక్షన్ ఉందేమో, తెలుసుకుందాం తర్వాత. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం వాండా పియోట్రోకి చెప్తుంది, నువ్వు దొంగతనం చేసిన వాడిని వాళ్ళకి ఇచ్చేయమని, వాళ్ళ క్యాండీస్ వాళ్ళకి ఇచ్చేయి అని చెప్తుంది. ఇది విన్నాక పియోట్రోకి చాలా కోపం వస్తుంది. అయితే వాండా అంటుంది నువ్వేంటి చాలా డిఫరెంట్గా ఉన్నావు. అప్పుడు పియోట్రో అంటాడు నువ్వు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నావు. అయితే కిక్స్లో చెప్తాడు నేను ఎలా వచ్చానో నాకు గుర్తుకులేదు, నాకు నా పాస్ట్ తెలియదు, కానీ నేను ఒక స్ట్రీట్ మీద ఉన్నాను, అప్పుడు నాకు ఎవరో మాటలు వినబడ్డాయి, అది నీ మాటలే, నువ్వు నన్ను పిలుస్తున్నావు రమ్మని. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం స్పీడ్ తనకి ఎంత స్పీడ్ ఉందని టెస్ట్ చేస్తున్నాడు. అయితే పియోట్రో చాలా ఆనందపడతాడు, అతను ఏమంటాడంటే నువ్వు కూడా నీ అంకుల్లాగా అయ్యావు అని అంటాడు. అయితే టామీ ఇంకా బిల్లి వాండాని అడుగుతారు మేము ఇంకా వెస్ట్ వ్యూని తిరగొచ్చా, అప్పుడు తన అంటుంది ఓకే కానీ మీరు బయటికి వెళ్ళకూడదు. అంతేకాకుండా స్పీడ్కి చెప్తుంది నువ్వు నీ స్పీడ్ లిమిట్ని దాటకూడదు, ఒక లిమిట్లో వెళ్ళు, అది కూడా నీ బ్రదర్ని తీసుకొని అని చెప్తుంది. మరోవైపు బయట మనం చూస్తున్నాం మౌనిక ఇంకా డాసి ట్రైలర్ ఒక డివైసెస్ అన్నిటినీ హ్యాక్ చేస్తున్నారు. అయితే అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ట్రైలర్ విజన్ని ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్నాడు, అంటే అతను వైబ్రేనియాని ట్రాక్ చేస్తున్నాడు, దానివల్ల అతను తెలుసుకుంటాడు విజన్ ఎక్కడుండా అని. కానీ అతను ఎందుకు చేస్తున్నాడో అనేది మనకు తెలియదు. అలానే జేమ్స్ చెక్ చేస్తాడు బౌండరీ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా మెల్లగా నడుస్తున్నారు, అంటే ఫ్రీజ్ అయినట్టుగా. దీన్ని బట్టి మనకి తెలుస్తుంది విజన్ బౌండరీ దగ్గరికి వచ్చాడు, ఎక్కడైతే ఒక అమ్మాయి ఏడుస్తూ కనబడిందో ఆ చోటుకి. మరోవైపు విజన్ బ్యారియర్ దగ్గరికి వస్తాడు, ఎక్కడైతే అందరూ కదలకుండా స్టేబుల్గా ఉన్నారో ఆ చోటుకి వస్తాడు. అయితే అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు, అమ్మాయిని అడుగుతాడు మీ పిల్లవాడా, అప్పుడు అమ్మాయి ఏం చెప్పదు అలానే ఉంటుంది. అయితే విజన్ చుట్టూ తిరిగి అతని యొక్క ట్రూ ఫామ్లోకి వస్తాడు, అదే సివిల్ వార్లో చూసినట్టుగా. అలానే అతను పైకి ఎగురుతాడు, మొత్తం చూస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది దూరంగా ఉన్న వాళ్ళు కదులుతున్నారు, కాకపోతే ఇక్కడున్న వాళ్ళు కదలట్లేదు. అయితే విజన్ అక్కడ ఒక కార్ని చూస్తాడు, అయితే విజన్ ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం యాగ్నెస్ని. అయితే విజన్ అడుగుతాడు ఏమైంది, అప్పుడు యాగ్నెస్ అంటుంది టౌన్ స్క్వేర్ ఎక్కడ ఉంది. అయితే విజన్కి తెలియదు, అప్పుడు తన అంటుంది నేను రాంగ్ ప్లేస్కి వచ్చానేమో అని అంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం తను ఏడుస్తుంది. అయితే విజన్ తన చేతులని తన తల దగ్గర పెట్టి తన మైండ్ని స్టేబుల్ చేస్తాడు, అంటే అవుట్ సైడ్ వాళ్ళతో కనెక్ట్ చేస్తాడు. తను వెంటనే అతనికి చెప్తుంది నువ్వు విజన్ వా, అప్పుడు అతను అంటాడు అవును నేను విజన్నే. అప్పుడు యాగ్నెస్ అంటుంది నువ్వు ఇక్కడికి మమ్మల్ని కాపాడనీకే వచ్చావా. అలానే తను చెప్తుంది నువ్వు అవెంజర్ అని. అప్పుడు విజన్ అంటాడు ఏంటి అవెంజర్సా, అంటే ఏంటి, అతనికి పాస్ట్ ఏది గుర్తుకులేదు. అలానే తను ఇంకోటి కూడా చెప్తుంది నువ్వు ఎలా బ్రతికావు, నువ్వు చనిపోయావుగా. అయితే విజన్కి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు యాగ్నెస్ అంటుంది తను మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది, తను ఈ బ్యారియర్ నుంచి మమ్మల్ని బయటకు పంపదు అని చెప్తుంది. దాని తర్వాత విజన్ తన తల మీద మళ్ళీ చేయబడతాడు, దానివల్ల తను మళ్ళీ వెస్ట్ వ్యూకి కనెక్ట్ అవుతుంది, దాని తర్వాత తను గట్టిగా అరుస్తుంది. అలానే విజన్ యాగ్నెస్కి ప్రామిస్ చేస్తాడు నేను అన్నిటినీ ఫిక్స్ చేస్తాను అని అంటాడు. దాని తర్వాత యాగ్నెస్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే విజన్ ఆ బార్డర్ దగ్గరికి వచ్చేస్తాడు, అంటే అతను చాలా దగ్గరికి వచ్చేస్తాడు. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం అవుట్ సైడ్ వాళ్ళు. అయితే ఇక్కడ డాసి టైలర్ ఒక కంప్యూటర్స్ అన్నిటిని హ్యాక్ చేసింది. అయితే తను ఇంకా ఒకటి హ్యాక్ చేయాల్సి ఉంటుంది, దాంతో తనకి చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ రావచ్చు. అయితే తను వెయిట్ చేస్తుంది. అలానే మౌనికకి ఒక కాల్ వస్తుంది, తను అంటుంది నాకు తెలిసిన వ్యక్తి వస్తున్నాడు నేను వెంటనే వెళ్తాను మళ్ళీ అని చెప్తుంది. అప్పుడు డాసి అంటుంది నువ్వు ఆల్రెడీ ఒకసారి లోపలికి వెళ్ళావు, దానివల్ల నీ బ్లడ్ సెల్స్ అనేవి చేంజ్ అయ్యాయి,
అప్పుడు మోనికా అంటుంది, నాకేం పర్వాలేదు, నేను ఆల్రెడీ ఒకసారి లోపలికి వెళ్ళాను, నేను రెడీగా ఉన్నాను అని చెప్తుంది. దాని తర్వాత డాషి అంటుంది, నేను ఇక్కడనే ఉంటాను. దాని తర్వాత జేమ్స్ ఇంకా మోనికా వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ మనం ఇప్పుడు వెస్ట్ వ్యూకి వెళ్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పియోట్రోని ఇంకా వాండాని. అయితే పియోట్రో వాండాని అడుగుతాడు, ఇంతమంది పిల్లల్ని ఎక్కడ దాచావు? అయితే వాండా అంటుంది, నేను చేసేదంతా బాగాలేదా? అప్పుడు పియోట్రో అంటాడు, లేదు, నువ్వు చేసింది మంచిదే, ఒకవేళ అమ్మా నాన్న ఉంటే నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు అని అంటాడు. నిజంగా మన అమ్మా నాన్నలు నిన్ను మెచ్చుకుంటారు, కానీ నాకు ఒక విషయం తెలుసుకోవాలనుంది, నువ్వు ఇదంతా ఎలా చేసావు? ఇక్కడ విజన్ లేడు, నీ పిల్లలు లేరు, కావాలంటే నువ్వు నాకు చెప్పొచ్చు అని అంటాడు. అప్పుడు వాండా అంటుంది, నాకు తెలియదు ఇదంతా ఎలా జరిగిందో, నేను ఒంటరిగా ఉన్నాను, దాని తర్వాత ఇదంతా ఎలా జరిగింది అని చెప్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం వాండా పియోట్రోని చూసిన తర్వాత తను షాక్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనం పియోట్రో యొక్క రియల్ ఫామ్ని చూస్తున్నాం. అతన్ని ఎవరో బుల్లెట్స్తో కాల్చినట్టుగా ఉంది, అతను ఎలా చనిపోయాడో అలా మనకి చూపించారు. దాని తర్వాత వాండా వెనక్కి తిరిగి మళ్ళీ అతన్ని చూస్తుంది. దాని తర్వాత పియోట్రో మళ్ళీ నార్మల్గా కనబడతాడు, అంటే ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్లో ఎలా చనిపోయాడో అలా మనకి చూపించారు. ఇది ఒక హింట్ కావచ్చు చనిపోయిన పియోట్రో గురించి. ఇప్పుడు మనం చూస్తున్నాం డాషి హ్యాక్ చేస్తుంది, చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం చూస్తున్నాం వెస్ట్ వ్యూలో విజన్ ట్రై చేస్తున్నాడు బయటికి రానికి, అంటే అవుట్ సైడ్ వాళ్ళకి. అతను ట్రై చేస్తుంటే ఆ షీల్డ్ అనేది అతని వెనకాలకి నూకేస్తుంది, కానీ అతను విజన్ కదా, లాస్ట్కి అతను బయటికి వచ్చేస్తాడు. అలానే మనం చూస్తున్నాం ఇక్కడ టైలర్ తన వెహికల్స్తో వెయిట్ చేస్తున్నాడు. డాష్ ఈ టైలర్ని ఆపనికి ట్రై చేస్తుంది, అయినా కానీ తను ఫెయిల్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి తెలుస్తుంది బెల్లికి కూడా తన యొక్క మదర్ లాగా పవర్స్ ఉన్నాయి. అయితే అతనికి వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క మాటలు వినబడుతున్నాయి. అయితే అతను వెంటనే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడు. అయితే వాండాకి చెప్తాడు, విజన్ ఏదో ప్రమాదంలో ఉండు అని చెప్తాడు. అయితే వాండా అంటుంది, విజన్ ఎక్కడుండు, ఒకసారి లొకేట్ చేయి అని చెప్తుంది. అయితే పియోట్రో అంటాడు, నువ్వేం భయపడకు సిస్టర్, నీ చనిపోయిన భర్త రెండుసార్లు చావుడు. అలా అనగానే వాండా తనని ఒక్కసారిగా కొట్టి పక్కన పడేస్తుంది. అయితే వాండా బిల్లీకి చెప్తుంది, ఫోకస్ అయ్యి, నీ ఫాదర్ ఎక్కడుండో తెలుసుకో అని చెప్తుంది. మరోవైపు విజన్ బయట ఉన్న వాళ్ళకి చెప్తాడు, లోపల ఉన్న వాళ్ళకి హెల్ప్ కావాలి అని చెప్తాడు. మరోవైపు బిల్లీ వాళ్ళ మదర్కి చెప్తాడు, కొంతమంది సైనికులను చూస్తున్నాను, అలానే ఫాదర్ గట్టిగా అరుస్తున్నాడు అని చెప్తాడు. అలానే చెప్తాడు, అతను బ్యారియర్కి బయట ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు వాండా తన యొక్క ఫుల్ పవర్ని యూజ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది నిజంగానే బూజ్ బాంబ్స్ వచ్చే మూమెంట్. అయితే వాండా అక్కడున్న వరల్డ్ మొత్తాన్ని ఆపేస్తుంది. దాని తర్వాత తన వరల్డ్ని ఇంకా ఎక్స్పెండ్ చేస్తుంది, అంటే బ్యారియర్ బయట ఉన్న వాటిని తన లోపలికి లాగేసుకుంటుంది, అంటే తను క్రియేట్ చేసిన రియాలిటీని ఎక్స్పాండ్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే వ్యాన్స్ ఇంకా క్యాంప్స్ అవన్నిటినీ తను జోకర్ వ్యాన్స్ లాగా ఇంకా సర్కస్ లాగా మార్చేసింది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ డాషి కూడా ఆ రియాలిటీలో కలిసిపోతుంది, అంటే హాలోవీన్ థీమ్ లాగా మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది, మీరు స్క్రీన్లో చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం స్క్వాడ్ ఒక డిపార్ట్మెంట్ మొత్తాన్ని తను లోపలికి లాగేసుకుంది. అలానే మరోవైపు జేమ్స్ ఇంకా మోనికా బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, అలానే అక్కడ ఎక్స్పాండ్ కూడా అవుతుంది. లాస్ట్కి వాళ్ళు కూడా అందులో కలిసిపోతారు. దాని తర్వాత ఆ ఎక్స్పాండ్ అయ్యేది ఆగిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం వాండా తన కళ్ళని తెరుస్తుంది. అయితే తన కళ్ళు రెడ్ కలర్లో ఉంటుంది. దాని తర్వాత తన కళ్ళు అనేవి నార్మల్గా అవుతుంది. ఈ విధంగా ఎపిసోడ్ అనేది ఇక్కడ కంప్లీట్ అయ్యింది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ నేను ఎక్కడైనా తప్పు చెప్తే ఐఎమ్ సారీ. సో ఫ్రెండ్స్, ఎవరైనా ప్లీజ్ ప్లీజ్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.